తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను సాల్వ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ సినీ రంగ రారాజుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి నేటితో 4 దశాబ్దాలు పూర్తయ్యాయని తెలుగు ప్రజల కష్టాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని చూసి చలించిపోయి వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో 39 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెబుతూ ఆవిర్భవించినదే తెలుగుదేశం పార్టీ అని, ప్రతి ఒక్కరికి కూడు గూడు వంటి కనీస అవసరాలు అందాలన్నదే టీడీపీ ఆశయమన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు భారతదేశాన్ని గడగడలాడించినటువంటి ఇందిరాగాంధీనే గడగడలాడించిన ఎన్టీ రామారావు ఎన్టీఆర్ ప్రపంచం అంటే అదొక చెప్పలేనటువంటి గాలి ఆనాడు. కేవలం అభిమానం, ఎన్టీఆర్ అభిమానులు నడిపించినటువంటి పార్టీ ఆనాడు. బీసీలు మహిళలకు సమాన హక్కు కూడు గుడ్డ ఇన్ని కల్పించినటువంటి మహానుభావుడు, అసలు రాజకీయం అంటేనే ఒక విలువ దిగిపోయినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్. ఈరోజు ఒక ప్రజాక్షేమం చేసింది ఎవడంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఈరోజు పేద ప్రజలకు గుర్తింపు వచ్చిందంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. అంతేగాని ఈరోజు వచ్చే నాయకుల వల్ల కాదు, ఆనాడు అటువంటి మహానుభావుడు మళ్ళీ పుట్టాలి. అటువంటి పార్టీ, పార్టీ కార్యకర్తల పార్టీ. ఈరోజు నుంచి మా కార్యకర్తలకు ఒకటే పిలిపిస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా తమ శక్తి మేరకు కొత్త కార్యకర్తలను అందరూ చేర్పించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన కార్యకర్తలు కూడా పిలిపిస్తున్నాను. తెలుగు ప్రజల అభిమాన హీరో, తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని, ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు, దైవాంశ సంభూతుడు నందమూరి తారక రామారావు గారు ఆనాడు దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క కష్టాలు చూసి చలించి 39 సంవత్సరాల క్రితం తన సినీ జీవితం నుంచి ప్రజా జీవితానికి ఈ రాష్ట్ర ప్రజలను, తెలుగువారిని ఆదుకోవాలి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ప్రారంభించడం జరిగింది. 39 సంవత్సరాలు పూర్తి చేసుకొని 40వ సంవత్సరంలోకి వచ్చాం. ఈనాడు రాజకీయాల్లో 40వ సంవత్సరం, 4 దశాబ్దాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఏర్పాటు ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించుకుంటూ, ఎన్టీ రామారావు గారితో పాటు ఈ పార్టీలో తనంతూ కృషి చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ ఈరోజు మేము ఘనంగా సన్మానించుకోవడం ఈ పార్టీ యొక్క ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు అందరిని పిలిచి, సీనియర్స్ని అందరిని పిలిచి ఈరోజు వాళ్ళకి ఘనంగా వాళ్ళని సన్మానించుకోబోతున్నాం. నెల్లూరు ప్రజలందరికీ కానీ తెలియచేసేది ఒకటే, ఈ పార్టీ అవకాశం కోసం వచ్చిన పార్టీ కాదు, ప్రజల యొక్క జీవితాల్లో మార్పులు తేడానికి వచ్చిన పార్టీ. మేమందరమే ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో ఉన్నామంటే ఈరోజు గర్వకారణంగా తెలియజేస్తాం.